Welcome to Singham School YouTube channel. First of all, మా ఏఈ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అవుట్సైడ్ ఇప్పుడు గార్డెన్ ఉన్న స్థలం అంతా పెద్ద రాళ్లతోనూ చెట్ల పొదలతోనూ నిండి ఉండేది. దాన్ని ఏఈ గారు పెద్ద క్రేన్ పెట్టి 2 గంటల పాటు దాన్ని క్లీన్ చేయించి మాకు ఇవ్వడం జరిగింది. అలాగే అవుట్సైడ్ గార్డెన్కి ఫెన్సింగ్ ఎంత అయితే పడుతుందో అంతా కూడా మాకు డొనేట్ చేయడం జరిగింది. మేము స్కూల్లో ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఏఈ గారిని సంప్రదిస్తాం. ఆ పనికి కావలసిన కొన్ని వసతులను వెంటనే మాకు అందిస్తారు. నా ఫ్రెండ్ ఆనంద్ స్కూల్ని చూడడానికి వచ్చి స్కూల్ వర్క్ నచ్చడంతో 5,000 రూపాయలతో స్తంభాలు కొని మేస్త్రులను పెట్టి అవుట్సైడ్ గార్డెన్ వర్క్ని కంప్లీట్ చేయించారు. వీరికి మా పాఠశాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక శాండ్ విషయానికి వస్తే, అలాగే మా స్టూడెంట్ ఫాదర్ సీకోటి యేసుబాబు గారు అవుట్సైడ్ గార్డెన్కి 3,000 రూపాయలు వాల్యూ చేసే శాండ్ని డొనేట్ చేయడం జరిగింది. అలాగే మా స్కూల్కి సూపర్వైజర్గా పనిచేసిన టేక్మూడి శ్రీనివాస్ గారు 1,000 రూపాయలు, మా సచివాలయం అడ్మిన్ సాగర్ గారు 1,300 రూపాయలతో మాకు కావలసిన మొక్కలను కడియ నుండి తెప్పించారు. దీని ఓపెనింగ్కి మా వార్డ్ కౌన్సిలర్ రాయుడు శ్రీని గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమళ్ళ జ్యోతి గారు, 16th వార్డ్ కౌన్సిలర్ పెద్దపాటి రాజేష్ గారు, 7th వార్డ్ కౌన్సిలర్ బోను దేవ గారు, 9th వార్డ్ కౌన్సిలర్ పెద్దపాటి నాగేశ్వరరావు గారు వచ్చారు. వీరందరికీ మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మోహన్ నగర్ ప్రసాద్ గారు మమ్మల్ని ఆహ్వానించి స్కూల్కి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేయించడం చాలా సంతోషం. అలాగే మాకు కూడా ఈ స్కూల్లో రాగానే చాలా సంతోషంగా ఉంది. ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు, స్కూల్లోనే ఉండాలనిపిస్తుంది. ఇది స్కూలా లేకపోతే ఇది ఒక గెస్ట్ హౌసా అన్నట్టుగా ఉంది. పిల్లలు కూడా సెక్షన్లు కూడా చాలా బాగున్నాయి. అలాగే మొత్తం గార్డెన్ అంతా కూడా అన్నీ కూడా మొక్కలతో చాలా చక్కగా ఉన్నాయి. అలాగే మాకు కూడా ఈ గార్డెన్లో పండినటువంటి చుక్కకూరలు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా సంతోషం మాస్టర్ గారికి, అలాగే స్కూల్ మాస్టర్కి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ చుక్కకూర మాకు ఇచ్చినందుకు మాకు స్కూల్లో చూపించారు.